సార్, చూస్తుంటే రియల్ ఎస్టేట్లో మీకు చాలా అనుభవం ఉన్నట్టుంది. అటు స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కానీ కన్స్ట్రక్షన్ గురించి కానీ చాలా బాగా చెప్పారు కదా. మీరు రియల్ ఎస్టేట్కి రాకముందు మీ ప్రొఫెషన్ ఏంటి సార్? మనం టోటల్గా ఏ వ్యక్తి కూడా కంప్లీట్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఇచ్చే స్టార్ట్ కాదు. అయితే నేను కూడా ఓ లెక్చరర్ ప్రొఫెషన్ నుంచి రావడం జరిగింది. ఓ కార్పొరేట్ సంస్థలో నేను సుమారుగా 14 ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది. ఐఐటి లెక్చరర్గా, కెమిస్ట్రీ లెక్చరర్గా. లెక్చరర్గా అంటే లక్షల్లో జీతం ఉంటుంది కదా, ఆ లక్షల్లో జీతాన్ని వదిలేసి ఈ రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చారు? అయితే లక్షల్లో జీతం అనేది నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు నేను ఒక్కరిని మనం మన లైఫ్ ఎర్న్ కావడం అనేది జరుగుతుంది. అయితే మనం లక్ష్యం కోసం కాదు, ఒక లక్ష్యం కోసం దీన్ని స్థాపించడం జరిగింది. సుమారుగా మనం రానున్న కాలంలో ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ను స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇది మన 13th వెంచరు. ఇది వచ్చేసి ఔటర్ కనెక్టివిటీ ఉన్న గ్రోత్ కారిడార్లో ఉన్నటువంటి ఒక మెగా విల్లా ప్రాజెక్ట్.